వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ, 30 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ జెండా మోస్తున్నాం, మేము ఎన్ని కష్టాలు పడ్డాం మాకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాగానే పార్టీ మార్చి వచ్చిన పోచారంను, ఆయన బాగోతాలను, కుంభకోణాలను బయట పెడతారని భయంతో కుమారులతో సహా కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇన్ఛార్జ్ రవీందర్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అన్నా, మేము 35 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నా, 30 సంవత్సరాల సంది చూస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డిదే ఇక్కడ పెద్దీర్ఘం. ఎవరిది కాదు, ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నంటే పుట్టూరి పరవానికి జైలు పాలేరు. ఇదే రాజకీయం నడిచిందన్న. 35 సంవత్సరాల సంది చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది. మళ్ళా ఏందాకన్నా ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం, దానికి అంతం చేద్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏమని నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు, ఏ ముఖం పెట్టి వచ్చినావని నేను చూటిగా అడుగుతా ఉన్నా పోచారం శ్రీనివాస్ రెడ్డి. రవీందర్ అన్న గురించి ఇవాళ ఆత్మహత్య కూడా చేసుకుంటా ఇక్కడ నుంచి. రవీందర్ అన్న ఇక్కడ కదిలేవు ప్రసక్తి లేదు. ఇవాళ రవీందర్ అన్న గురించి ఆత్మహత్య కూడా నేను సిద్ధంగా ఉన్నా. బిడ్డ పోచారం నీది మొత్తం బయట వెళ్తానని నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. బిడ్డ నీ కొడుకులతో సహా, నీ కోడలతో సహా బిడ్డ ఉష్క మాఫియా నీది. ఇవాళ నీది ఇష్క మాఫియా. నీ కేసరు నడవక వచ్చినాయని ఇవాళ నువ్వు ఇక్కడ వచ్చినావు బిడ్డ. పెట్టుకో నా మీద కేసు పెట్టుకో, కాదు ఒక్క ఎంత కూడా అంకర కాదని చెప్పి నేను మండి చేస్తా ఉన్నా. నేను ఒక మాట చెప్తున్నా అన్న, మేము కార్యకర్తలను జెండాలు మోసినాం, ఇవాళ మాకు నీ అండగా ఉంది, ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు, మేము ఉన్నాం, దేనికైనా అర్ధరాత్రికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మండి చేస్తా ఉన్నా అన్న. ఇవాళ మా కార్యకర్తలకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవద్దన్న దండ పెడుతున్నా అన్న. నువ్వు ఇక్కడనే ఉండాలి, మాకు తోడుగా నువ్వే ఉన్నావు. వాళ్ళు చిట్కలు కొడుతున్నారు అన్న, మేము ఆ చిన్నప్పుడు తోడుగా కొడుతున్నారు. నీదేం నడవదు బిడ్డ, మీది ఎట్లా నడుస్తుంది ఏం చూస్తాం. నీ పోచారంది ఉష్క మాఫియా, కంకర్ మాఫియా, మొత్తం నీది ఎట్లా నడుస్తుంది ఏం చూస్తాం. ఇవాళ చిట్కలు కొడుతున్నారన్న, ముస్తాబాద్ లో చిట్కలు కొడుతురు. 28 లక్షలు తిన్నా నాయకులు వాళ్ళు, దొంగలు డబల్ బెడ్రూమ్ లలో 28 లక్షలు తిన్నారన్న. ఏమని అంటే ఏమంటారు, గొడగ నిన్న తప్పేస్తాం బయట పెడతాడు. ఈ మాట అన్నకు చెప్తున్నాం ఎన్నో సార్లు. ఆనంద్ నేను వచ్చినామన్న ఇక్కడికి, సాయిగోరు గారు కూడా వచ్చారు, ఉస్మాన్ వచ్చారు, అందరు వచ్చినామన్న ఇక్కడికి. వచ్చి చెప్పినాం వాళ్ళకి, ఏమంటారు మిమ్మల్ని తప్పేస్తాం ఇది బయట పెడతాడు అన్న. ఏందాకన్నా మాకు కాపాడే బాధ్యత నీది ఉందన్న. నీ గురించి మేమున్నాం అర్ధరాత్రికైనా, ఇప్పుడంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను నీ గురించి నేను చెప్తా ఉన్నా. ఇక్కడికి వెళ్ళి పోయే అవసరం లేదు, నువ్వు ఇక్కడనే ఉండాలి, మేము నీతో పాటు మేము ఉన్నాం. మళ్ళొకటి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తా ఉన్నా, కొడుక నీ దగ్గర ఉన్న చిట్కెలు కొడుతున్నారు, ఏమి తాగదు. అగర్ మేము చిట్కెలు కొట్టినామా, నీది మొత్తం కథం అయిపోతుంది అని చెప్పి నేను మనకి అంతం చేస్తాం. నీది మొత్తం నీ ఉష్క మాఫియా, నీ కొడుకు భాస్కర్ రెడ్డి ఉష్క మాఫియా. పోయాడా వెళ్ళాక సీఎం దగ్గర పోయి అందరు పోయి కడవలేసుకున్నట్లు కాదు బిడ్డ, నువ్వు దొంగ పచ్చి దొంగ. నువ్వు భాస్కర్ రెడ్డి నువ్వు పచ్చి దొంగ. నా ముఖం చూసుకో ఒకసారి వీడియోలో, కానా ఇంటికి నీతో చర్చకి భాస్కర్ రెడ్డి పోచారం, ఆనా తమ్ముడు చెంపురెడ్డి ఊళ్ళో మొత్తం జాగలిస్తారా సస్తారా బిడ్డ. నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా, ఏం పేరు అంటే చెంపురెడ్డి, నీకు వార్నింగ్ ఇస్తున్నా రానా ఇంటికి. కొత్త బాధి రాని, నా పేరు షావలి ఖాన్. కొత్త బాధి చర్చ కూర్చున్నాం రా, నేను మాట్లాడతా నీతోటి, నేను చెప్పి నేను మానేసేస్తా ఉన్నాను. బాధ కలుగుతుందన్నా, 30 సంవత్సరాల సంది జెండా మోస్తున్నాం అన్న మేము. ఇక్కడ అందరం ఉన్నాం, జీవన్ ఉన్నాడు,
ఆనంద్ ఉన్నారు. కార్యకర్తలు మొత్తం జెండాలు మోస్తున్నాం అన్న, జెండాలు మోసి మోసి కాయలు కట్టినాయి, వాళ్ళని మనం బెదిరిస్తూ ఉన్నారు. మేము యాందాక పడాలన్నా, మీకు నమ్ముకున్నామన్న, మేము బాధ్యతలు చెప్పి మరణిస్తా ఉన్నా. జై కాంగ్రెస్! నాయకత్వం! నాయకత్వం!